సంవత్సరం నుంచి నేను చేలోకి వెళ్ళి పరిస్థితులేదని సార్ చెప్పండి. ఇప్పుడు చెప్పండి. మెట్రో మేరీని చెప్పేసింది సార్. నేను ఒక 8 ఎకరాలు కౌలు చేస్తున్నాను సార్. అయితే అకాల వర్షాల వల్ల 3 ఎకరాలు కోసేది, ఇంకా 5 ఎకరాలు ధాన్యం గట్ల మీద మొలకలు వచ్చేసింది దాన్ని నాయ సార్. ఎకరా నుంచి 10 బత్తాల నుంచి 15 బత్తాల వరకు మొలకలు వచ్చేసింది సార్. ఎకరానికి ఇవాళ 40,000 పెట్టుబడి పెట్టింది సార్. 8 ఎకరాలు కౌలు ఎకరాల వరకు కౌలు చేస్తున్నాయి సార్. 35,000 నుంచి 40,000 పెట్టుబడి పెట్టేది సార్. ధాన్యం చూస్తే అకాల వర్షాలకి మొలకలు వచ్చేసి శుభ్రం వచ్చేసింది సార్. ఎకరానికి 40,000 అవుతుందా? ఎకరానికి 40,000 పెట్టుబడి సార్. 2 రూపాయలకి 3 రూపాయలకి వడ్డీలు తెచ్చి పెట్టాం సార్. ఇన్నాళ్ళు ధాన్యం సౌకర్యాలు ఇచ్చి మరి జగన్ పరిపాలన వచ్చాక మామూలుగా ఎవరో ఏ ధాన్యం సౌకర్యం డబ్బులు ఇవ్వట్లేదు సార్. ధాన్యం సౌకర్యం డబ్బులు ఇవ్వట్లేదా? బయట మనం బెల్లాలు పుత్తులు తాళ్ళు తాకట్టు పెట్టి పెట్టుబడి పెట్టాం సార్. ఎకరానికి వచ్చి 40,000 పెట్టాం సార్. 8 ఎకరాలు కానీ ఏ అధికారి కూడా ఇప్పుడు వచ్చి రైతులకు ఎలా ఉందని మమ్మల్ని ఆదరించవలేదు సార్. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు కూడా నా గోడ అలపించారు సార్, కానీ ఆయన కూడా చంపించారు సార్. అంతకుముందు కందులు దుర్గేశ్ గారు వచ్చారు, అయ్యా నా పరిస్థితి ఎలా ఉంది, నా ధాన్యం ఎలా తడిసిపోయింది, మాకు ఏదైనా చేస్తా పర్లేదు సార్, రాబోతే ఏ మందు తాగుతుంది తప్ప మాకు గచ్చంతరం వేయలేదు సార్. నా మీద నాకు ఇతర నా భార్య నా పిల్లలు అనాథలు అయిపోతారు సార్. నేను చావుతుంది తప్ప నేను ఏ పని చేయలేను సార్. మామూలుగా తాటర మీదకి ఎక్కేసింది. నేను మధ్యతరగతి రైతుని అన్నా. నేను మధ్యతరగతి రైతుని, కౌలుకు 2 సొంత 2 అన్న, 4 ఎకరాలు చేసుకున్నాను. 2 ఎకరాల మొక్క వచ్చేసింది అన్న, ఇక్కడే ఉంది. 2 ఎకరాల పంట పడితే ₹1 అన్నారు, 1530 ఎవరు అన్నా, 1200 రేటు 1530 రూపాయలు అన్నారు, కానీ మాకు 1530 కిట్టలేదండి. మాకు కిట్టింది 12 13 కరమం 200 కూడా మిల్లర్లో తీసుకున్నారన్న. మాకు ఈ మిల్లర్లు ఇచ్చే మా చేతికి వచ్చింది 1300 అన్న, 200 మిల్లర్లు తీసుకున్నారు. 2 ఎకరాలు అమ్మ నాశనం అయిపోయింది, మొక్క వచ్చేసింది. 2 ఎకరాలు 2 ఎకరాలు అమ్మతేనమ్మా అలా తీసుకున్నారు. 200 మీరు క్యాష్ ఇచ్చారా? క్యాష్ కాదండి, ధాన్యం మేము ఇచ్చే ధాన్యంలో తగ్గించేసారండి. నోకనే పత్తకి 100 రూపాయలు తీసి, కాటాకు 100 రూపాయలు చెప్తుంది తీసి. సత్తుపూర్ అంటే కొంచెం ఆంధ్ర ప్రభావితం ఎక్కువ ఉంటుంది, సో అక్కడికి వెళ్ళి డైవర్ట్గా అక్కడికి చేంజ్ అయిపోయి అక్కడికి పోవడం అంటే మీకు ఛాలెంజింగ్ అనిపించలేదు అప్పుడు? చాలా ఛాలెంజింగ్, ఎందుకంటే నేను ముఖ్యమంత్రి గారి మాట విన్నాను. దళిత నాయకులు అందరూ ఇప్పుడు ప్రశ్నించాలి కేసీఆర్, ఎందుకంటే అదే ముఖ్యమైన హామీ కదా మెయిన్గా. ఆ పార్టీలో ఉండి ఆయన ప్రశ్నిస్తారా? అంత సీనియర్ అంటారా? పార్టీ వ్యతిరేకంగా పనిచేయాలంటే పార్టీ రాజీనామా చేయాలి, పక్కన ఆయన ఉండాలి. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా విధులు నిర్వహించిన పిడమర్తి రవి కొన్ని కోట్ల డబ్బులు సంపాదించండు. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పుడు